ఒరులేయవి వనరించిన ఈనాడు దినపత్రిక అనుబంధంలో వచ్చిన ఈ కథను రచించిన వారు మణి గోవిందరాజులు గారు ఆఫీస్ నుండి వచ్చి అలసటగా కూర్చుండిపోయింది వించ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది పిల్లలు వెనకాల గార్డెన్లో ఆడుతున్నట్టున్నారు లేచి కాఫీ చేసుకుందామన్నా లేదు కిచెన్లో చప్పుడు వినిపించి తొంగి చూసింది వివేక్ కాఫీ కలుపుకుంటున్నాడు వివేక్ నాకు కూడా ఒక కప్పు లోపలికి వినబడేటట్లుగా కేకేసింది జవాబు లేదు మనసు ఉసూరుమని నిట్టూర్చింది మళ్లీ ఏదో విషయానికి కోపం వచ్చినట్టుంది ఇక నాలుగు రోజులు మాటలుండవు అడిగిన దానికి జవాబు ఉండదు పిల్లలను పట్టించుకోడు ఒక్కసారిగా కళ్ల ముందు తరువాతి నాలుగు రోజుల సినిమా కనబడేసరికి నీరసం రెట్టింపు అయింది అసలు అతని కోపానికి కారణమేమిటా అని ఆలోచించింది కాసేపు లీనాకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా లీనా భర్త ఆడం నిన్న చిన్న పార్టీ ఇచ్చాడు తనకు ఎక్కడికి వెళ్ళినా శారీ కట్టుకోవడం ఇష్టం పైగా లీనా ప్రత్యేకంగా చెప్పింది శారీలో రమ్మని అందుకే ఏది కడదామా అని చాలా ఆలోచించి లేత గులాబీ చీర మీద చిన్న ప్రింట్ జార్జెట్ శారీ కట్టుకుని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ వేసుకుని జుట్టుని వదిలేసింది అద్దంలో తనకు తానే ముద్దొచ్చింది తన రంగులో కలిసిపోయింది ఆ లేత గులాబీ రంగు నిజానికి తనకు ఏ డ్రెస్ అయినా చీర అయినా లెహెంగా అయినా అన్నీ బాగా నప్పుతాయి లోపలికి వచ్చి తనను చూసిన వివేక్ మొహం చిట్లించాడు మనం వెళ్లేది అమెరికన్స్ ఇంటికి జీన్స్ కానీ ఫ్రాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది అప్పలమ్మల ఈ చీరేంటి విసుక్కున్నాడు వివేక్ ఒక్కసారిగా మనసు కుంచుకుపోయింది మరుక్షణం తేరుకుని హే వివేక్ ఇప్పుడు నాకు ఇదంతా మార్చే ఓపిక లేదు చెలో చెలో నవ్వుతూ కొట్టేసి లేవబోయింది లేవబోతున్న వింజని ఆపేసి మార్చుకో అంటుంటే వినిపించుకోవే నా మాటంటే నీకు లెక్కలేదు కోపంగా అన్నాడు వివేక్ ఇంతలో మామ్ వి ఆర్ రెడీ అంటూ పటులంగా వేసుకుని హరిణి కుర్తా పైజామా వేసుకుని హర్ష పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళని చూసేసరికి కోప నశాలానికి అంటింది వివేక్కి నువ్వే కాకుండా అందర్నీ అలానే అప్పలమ్మల్లా తయారు చేశావా గట్టిగా అరిచాడు అతని మొహం చూస్తే భయానికి బదులు అసహ్యం వేసింది నాన్న మాకు ఈ డ్రెస్సులే ఇష్టం పైగా గారీ అండ్ క్యార్లీలకు కూడా ఇవే తీసుకున్నాం తల్లిని భయంగా హత్తుకుంటూ చెప్పాడు హర్ష కోపంతో చేతికందిన ఫ్లవర్ వైజిని నెట్టేసి బయటికెళ్ళిపోయాడు వివేక్ అప్పటికే తల్లి చీరలో తల దాచుకుంది హరిణి నాన్న బ్యాడ్ తండ్రి వెళ్ళాక చీరలోంచి తల బయటపెట్టి అక్కసుగా అంది హరిణి ఆ సమయంలో దాని మొహం చూసి నవ్వొచ్చింది కానీ వెంటనే వాళ్ల భయం చూసి జాలేసింది వింజకి ఓయ్ బంగారాలు నాన్న కోపం చూసి భయపడ్డారా ఉత్తిదే చూడండి మళ్ళీ ఇప్పుడే పిలుస్తారు పదండి పదండి గారి వాళ్ళు మీకోసం బోలెడు ప్లాన్స్ వేసి ఉంచారు లేట్ అయితే అవన్నీ మిస్ అవుతారు కానీ కార్లీ తనిచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ మిమ్మల్ని గెస్ చేయమంది చేశారా అనడంతో వెంటనే డైవర్ టయారిద్దరూ అక్కడికెళ్తున్నామన్న ఉత్సాహం వచ్చేసింది ఊరుక్కుంటూ వెళ్ళారు కానీ అక్కడ తండ్రి కనపడలేదు అంతే స్పీడ్తో వెనక్కొచ్చారు అమ్మా లేడు పార్కింగ్లో కారు కూడా లేదు గస పోసుకుంటూ చెప్పారు అర్థమైపోయింది వింజకి వెళ్లిపోయాడెక్కడికో కోపం వచ్చినప్పుడల్లా అంతే వెంటనే చెప్పింది నాన్న ఇప్పుడే నాకు మెసేజ్ చేశారు డైరెక్ట్గా అక్కడికే మనల్ని రమ్మన్నారు పదండి వెళ్దాం ఈ లోపల గెస్ట్ చేస్తూ ఉండండి నేను క్యాబ్ బుక్ చేస్తాను చెప్పి ఊబర్ బుక్ చేసి తాళాలు అవి చూసుకుని వచ్చే లోపల క్యాబ్ గుమ్మం దగ్గర ఉంది అక్కడికి వెళ్ళేసరికి వివేక్ అందరితో చలాకీగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతున్నాడు ఒళ్ళు మండిపోయింది వింజకి తమాయించుకుని నవ్వుతూ ఎదురొచ్చిన లీనాతో లోపలికి వెళ్ళిపోయింది చాలా బాగా అరేంజ్ చేసింది లీనా పార్టీని లీనా హస్బెండ్ ఆడం చాలా హుందాగా ఉంటాడు అందర్నీ చక్కగా కలుపుకొని మాట్లాడతాడు ముఖ్యంగా భార్య లీనాకి అతడిచ్చే గౌరవం చూస్తుంటే పెళ్లికి బంధానికి విలువ ఇస్తా అని చెప్పుకునే భారతీయ దంపతులు కూడా సిగ్గుపడాలి ఆ మాట అంటే విధవ అంటాడు వివేక్ గారి క్యారలీలు చాలా పొంగిపోయారు వాళ్ళ డ్రెస్సులు చూసి వెంటనే వెళ్ళి వేసుకొచ్చారు లంగాను గుండ్రంగా తిప్పుతూ కార్లి హరిణి ఆటల్లో పడిపోయారు గారి హర్షలు గారీ రూమ్లోకెళ్ళి గేమ్స్ ఆడుకోవడం ప్రారంభించారు పార్టీలో వీరు కాక ఇంకో ఇండియన్ ఫ్యామిలీ మూడు అమెరికన్ ఫ్యామిలీలు ఉన్నారు ఇండియన్ ఫ్యామిలీలోని తల్లి కూతుళ్ళు పూర్తి పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నారు చూపులేవో గుచ్చుకుంటున్నట్లే వెనక్కి చూసింది వాళ్ళని చూడు అన్నట్టుగా సైగ చేస్తున్నాడు వివేక్ కళ్ళతో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది మిగతా మూడు అమెరికన్ ఫ్యామిలీ వాళ్లకు వింజ డ్రెస్ చాలా నచ్చింది చాలా మెచ్చుకున్నారు కూడాను అది వివేక్ని ఇంకా ఇరిటేట్ చేసింది కార్లే అందరికీ మంచి గిఫ్ట్స్ ప్రజెంట్ చేసింది ఇంటికి వస్తుంటే కార్లోనే నిద్రపోయారిద్దరూ మన్నాడు పక్క విలేజ్కి క్యాంప్ ఉండడంతో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయమని మెసేజ్ పెట్టేసి వాళ్లంతా లేవకముందే వెళ్ళిపోయింది వింజ లేట్ అవుతుందనిపించి పికప్ కూడా చేసుకోమని మెసేజ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆరయింది చాలా అలసటగా ఉంది ఎవరన్నా కాఫీ కలిపి ఇస్తే బాగుండు అన్నట్టుగా ఉంది ప్రాణం కాఫీ కాదు కదా ఇక మాటలు కూడా ఉండవు రేపటి నుండి పిల్లల డ్రాపింగు పికప్ కూడా తానే చేసుకోవాలి నాలుగు రోజులు అయ్యాక ఆ కోపం చల్లారితే మాట్లాడినా సారీ చెబితే గాని శాంతించాడు కాసేపు అలానే కళ్ళు మూసుకుని కూర్చుంది కానీ పిల్లలు ఆకలి తీర్చే బాధ్యత గుర్తొచ్చి లేచింది అప్పటికే శీతాకాలం చీకటితో అర్ధరాత్రి అయినట్లుగా ఉంది కుక్కర్ పెట్టేసి గబగబా ఆలు వేయించింది అప్పటికే పిల్లలు తూగుతున్నారు ఎలాగో బతిమెలాడి వాళ్ళకి తినిపించింది ఆఖరు ముద్ద పూర్తవుతూనే నిద్రలోకి జారుకున్నారు మూతి తుడిచి దిష్టి తీసి ఇద్దరు నుదుటి మీద ముద్దు పెట్టుకుంది లేచి చేయి కడుక్కుని వచ్చి వాళ్లను సరిగా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది వంట ఇంట్లోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ సర్ది తాను పెట్టుకుని తినేసి మిగతావన్నీ మూతలు పెట్టేసి గదిలోకి వెళ్ళిపోయింది అంతసేపు కూడా వివేక్ టీవీ చూస్తూ కూర్చున్నాడే గాని ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చలేదు సరికదా హరిణి దగ్గరికెళ్తే నెట్టేశాడు మమ్మీ దగ్గరికెళ్ళు అంటూ దాని దగ్గరికి తీసుకుంటూ వంట చేయాల్సొచ్చింది పడుకున్నదే గాని నిద్రపట్టలేదు వింజకు కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్లకు దిండు తడుస్తోంది మనసు వేదనతో భారంగా అయింది తనకే ఎందుకిలా నిజానికి ఏ లోటు లేని జీవితం తమది ముత్యాల్లాంటి పిల్లలు ఏ బాధ్యతలు లేవు హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం నిజానికి వివేక్ పూర్తి చెడ్డవాడు కూడా కాదు కానీ రెండో మనిషి ఉన్నాడు తనలో మొదటివాడు వాళ్ళకి ఇష్టడు రెండోవాడు పూర్తి వ్యతిరేకం వివేక్ ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడంటే భయం ఏ క్షణానికి ఏ రకమైన మూడ్తో ఉంటాడో తెలియదు పైనుండి విపరీతమైన కోపంతో అతనంటున్న మాటలకు ఒక రకంగా తాను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతోంది ప్రతి చిన్నదానికి పక్కవాళ్లతో పోల్చడమే ప్రతి విషయానికి ఎత్తిచూపడమే పెళ్లయ్యి పదేళ్లయ్యింది సర్దుకోవడము పడ్డము ఇంకా వీలైతే అరుచుకోవటము ఒక్కరోజైనా ఆనందంగా ఉన్నామా అంటే సందేహమే కలిసి ఉన్నామంతే ఇద్దరము వయసులోని వారమే కాబట్టి పిల్లలు పుట్టారు ఏదో అంతవరకే తన బాధ్యత అనుకుంటాడు వాళ్ల పెంపకంలో చిన్న సహాయం కూడా ఉండదు పొద్దున్నే అలారం మాతకు మెలకు వచ్చింది బద్ధకంగా ఒక నిమిషం పడుకున్నా వెంటనే చేయాల్సిన పనంతా గుర్తొచ్చి తప్పదన్నట్టు లేచింది పిల్లలిద్దరూ చెరోపక్కన హాయిగా నిద్రపోతున్నారు వాళ్లను లేపాలంటే మనసొప్పదు కానీ స్కూల్ టైం అవుతోంది మళ్లీ హడావిడి అవుతుంది బస్సు వచ్చే టైంకి అక్కడుంచాలి బంగారాలు లేవండి సున్నితంగా ఇద్దరినీ దగ్గరికి తీసుకుంటూ మెల్లగా తట్టసాగింది అమ్మ ఫైవ్ మినిట్స్ అమ్మ గారంగా అమ్మ ఒళ్ళో ముడుచుకుంటూ దగ్గర దగ్గరికి జరుగుతూ మురిపాలు పోయారు పిల్లలు ఒక ఐదు నిమిషాలు వాళ్లతో ముచ్చట్లాడి లేవమని చెప్పి వచ్చేసింది చేయాల్సిన పనులు తలుచుకుంటూ ఆ తర్వాత ఆఫీస్కు వెళ్ళిందే కానీ తలనొప్పిగా ఉండి ఇంటికి వచ్చేసింది కాఫీ కలుపుకుని ఆలోచించసాగింది ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవటం అప్పటికీ ఒకసారి చూచాయగా అత్తగారు మామగారు ఉండగా చెప్పింది అమ్మో నా కొడుకు మీద నింద వేయకు నా గుండె ఆగిపోతుంది అంటూ గుండె పట్టుకుని గోల చేసిన ఆవిడది మూర్ఖత్వం అనుకోవాలో కొడుకు మీద ప్రేమ అనుకోవాలో అర్థం కాలేదు ఆవిడ అలా మాట్లాడుతుంటే నోరు తెరిచి సమస్య చెప్పుకుంటున్న కోడల్ని సమస్య ఏంటమ్మా అని అడగాల్సింది పోయి దేవతలాంటి అత్తగారిని బాధ పెట్టకు అంటూ కోడల్ని ఆరిచిన డమ్మీ లాంటి మామగారిని చూస్తే గౌరవించాలని అనిపించలేదు పెళ్లాన్ని ప్రేమించడం అనే మామగారి పోలిక వివేక్కి కూడా వస్తే బాగుండేదనిపించింది ఆలోచిస్తూ టీవీ రిమోట్ తిప్పసాగింది పిల్లల కార్యక్రమం ఏదో వస్తోంది ఉరులేయవి వనరించిన పద్యం నిన్న చెప్పాకదా ఇవాళ దాని అర్థం చెప్పుకుందాం చెప్పసాగింది యాంకర్ సడన్గా ఒక ఆలోచన ఫ్లాష్లా వెలిగింది ఉత్సాహంగా లేచి కాఫీ కలుపుకొని తాగింది ఇంతలో లాక్ ఓపెన్ చేసుకుని వివేక్ లోపలికి వచ్చాడు వివేక్ కాఫీ తాగుతావా అడిగింది ఏమీ జరగనట్లే ఏ కళనున్నాడో కావాలని చెప్పి సోఫాలో కూలబడ్డాడు మంచి కాఫీ కలిపి వివేక్కి ఇచ్చింది థ్యాంక్స్ ఆశించకుండా వివేక్ ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు కాస్త వెళ్ళి ఫ్రెషప్ అవ్వచ్చు కదా అంది నువ్వేమీ నాకు చెప్పక్కర్లే నా సంగతి నాకు తెలుసు విసురుగా లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు అదేంటి వివేక్ ఆ డ్రెస్ ఏంటి అంత చండాలమైంది వేసుకున్నావు ఒకసారి అద్దంలో చూసుకున్నావా నీ కలర్కి ఆ డ్రెస్ ఏమైనా నప్పిందా పక్కపక్క నవ్వేసింది ఫస్ట్ టైం మింజి అలా మాట్లాడడం ఇంతగా చూసి నాకు ఇష్టమైంది నేను వేసుకుంటాను నువ్వెవరు అడగడానికి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు వివేక్ ఆ పక్కింటైన చూడు ఎప్పుడు చూసినా నీట్గా ఉంటాడు నువ్వేంటి ఎప్పుడు జిడ్డోడుతూ ఉంటావు వివేక్ కీర్తన వాళ్ళ ఆయన ఎప్పుడూ వాళ్ళ ఆవిడకు వంటల్లో సహాయం చేస్తూ ఉంటాడు నువ్వెందుకు కిచెన్లోకి రావు వారం రోజులు తగ్గేదేలే అన్నట్టు ఇలాగే వింజ ఏదో ఒకటి అనడం వివేక్కి కోపం వచ్చి బయటికి వెళ్లడం జరుగుతోంది ఇంతకు ముందైతే వివేక్ వెంటనే నోరేసుకుని అరిచేవాడు కానీ ఇప్పుడు ముఖంలో కనబడుతున్న ఆత్మస్థైర్యమో మొండి ధైర్యమో వివేక్ని నోరెత్తనీయటం లేదు వివేక్ అలా బయటకు వెళ్ళినప్పుడు మొదట్లో లాగా ఇప్పుడు వింజ లేదు వచ్చినప్పుడే వస్తాళ్లే అని ఊరుకుంటోంది మొండితనం కూడా తెలియని ధైర్యాన్ని ఇస్తుందేమో ఆ రోజు ఇంకో ఇండియన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు గబగబా పిల్లల్ని రెడీ చేసి తాను వివేక్కి ఇష్టమైనట్టుగానే జీన్స్ షర్టు వేసుకుని రెడీ అయింది చూసి వేరే కామెంట్ ఏమీ చేయకుండా తాను కూడా రెడీ అయ్యాడు వివేక్ వింజ మటుకు వివేకం చూస్తూనే వివేక్ ఈ జన్మకునికి రెడీ అవడం రాదా మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు బఫోన్లో రెడీ అవుతున్నావట ఆల్రెడీ జుట్టంతా ఊడిపోయి ముసల ఆకారం పడింది కాస్త డీసెంట్గా రెడీ అవడం ఎప్పుడు నేర్చుకుంటావు అడుగుతూనే నిశ్చేష్టుడై నించున్న వివేక్ని వదిలేసి పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళింది కాసేపటికి కారు బయలుదేరిన శబ్దం వినబడింది వివేక్ ఉడికిపోయాడు రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చే వరకు కోపంగానే ఉన్నాడు రాని అంతు తేలుస్తాను ఏవందో సారో అనుకున్నాడు రాగానే పిల్లల్ని పడుకోబెట్టి స్నానం చేసి నైటీ వేసుకుని పక్క మీద వాలబోతున్న వింజను చేయి పట్టి బరబరా బయటికి లాక్కొచ్చి పడేసి బెడ్రూమ్ తలుపు వేశాడు అర్థమైంది వింజకు సమయం వచ్చిందని నిన్ను చంపేస్తాను ఏమనుకున్నావో నన్నేమన్నా అనడానికి నువ్వెవరివి నీకేం హక్కుంది ఎంత ధైర్యం అసలు నువ్వు నువ్వు మాటలు తడుముకుంటున్న వివేక్ని ఆగమని సైగ చేసి చక్కగా బాసింపట్టు వేసుకుని కూర్చుంది వివేక్ కూర్చో ఇప్పుడు నువ్వు అడిగావే అదే నేను అడుగుతున్నాను నన్ను అనే హక్కు నీకు మాత్రం ఎక్కడిది ప్రేమిస్తున్నానని నా నన్ను ప్రేమించే వాళ్ళను ప్రేమించేవాళ్లను పెళ్లి చేసుకుంటే వారితో నా జీవితం బాగుంటుందని అందరూ వద్దన్నా కాకిముక్కు దొండపండులా ఉంటారనే అన్నా కూడా నీతోనే నా జీవితం అనుకున్నాను నువ్వు కాకపోయినా నీ మనసు అందంగా ఉన్నదని భ్రమపడి పెళ్లి కొప్పుకున్నాను ప్రేమిస్తున్నప్పుడు ఎలా తయారైనా అందంగా కనబడ్డ నేను పెళ్లి తర్వాత అలా కనబడ్డం లేదు కానీ నేను అప్పుడెలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను నువ్వు మాత్రం నీకులాగే నీ మనసును వికారంగా చేసుకున్నావు వారం రోజులకే నేను అన్నమాటలు తట్టుకోలేక నన్ను చంపాలన్నంత కోపం వచ్చింది నీకు చంపేయడమే కరెక్ట్ అయితే నిన్ను ఎప్పుడో చంపేదాన్ని ఆ ఆలోచనే రాకుండా పదేళ్లుగా నువ్వు పెడుతున్న మానసిక హింసను తట్టుకుంటున్నానంటే నిన్ను నిన్నుగా నీలోని లోపాలతో సహా ప్రేమిస్తున్నాను కాబట్టి నీది సుపీరియర్ కాంప్లెక్సో అందరూ నన్ను మెచ్చుకుంటున్నారనే ఇన్ఫీరియర్ కాంప్లెక్సో తెలియటం లేదు ఇంకా ఇంత స్ట్రెస్ భరించే శక్తి నాకు లేదు కలిసి ఉందామా విడిపోదామా వింటూనే విపరీతమైన కోపంతో లేచి బయటికి విసురుగా వెళ్లబోయాడు ఆగు మొత్తం విను ఇప్పుడు వెళ్ళావంటే ఇదే మనం చివరిసారి కలుసుకోవడం ఆగి భయంగా చూశాడు మనిషి శాంతంగా ఉన్న వింజ్య మాటలు కత్తిలా ఉన్నాయి నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడితే అది చాలు నాకు డిప్రెషన్ రావడానికి అసలు ఇన్నేళ్లు నేను ఇంత సహనంతో ఉండడమే గ్రేట్ నీకు నేను అవసరం లేకపోయినా నా పిల్లలకు నేను కావాలి ఇక నా వల్ల కాదు ఒకరి వల్ల మనం దేనికైతే బాధపడతామో మనం అలా ప్రవర్తించి బాధ పెట్టకూడదు అనేది వెనకటి మాట కానీ నీలాంటి మూర్ఖులకు ఎదుటివారి వేదన అర్థం కావాలంటే మీరన్నది మీకు తెలియాలి అందుకే వారం నుండి అలా అంటున్నాను ఇప్పటికైనా ఆ బాధ తెలిస్తే నువ్వు మారితే మనం కలిసి ఉంటాం లేదా హాయిగా ఇద్దరము ఎవరితో అనవాళ్లం ఉందాం నువ్వే నిర్ణయించుకో ఏదైనా నాకు ఓకేనే గుడ్ నైట్ చెప్పి వెళ్తున్న వింధ్యను నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు వివేక్ కథ సమాప్తం కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్